యార్లగడ్డ కమ్మ రాజవంశీయులు పాలించిన చల్లపల్లి సంస్థానం అండి ఇది. చల్లపల్లి సంస్థానానికి ముందర ఉన్నటువంటి ద్వారం గేట్ అండి ఇది. పెద్ద పెద్ద స్తంభాలతో నిర్మించారు వీరి ద్వారాన్ని. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద తలుపులను కూడా మనం చూడవచ్చు. ఆ కాలంలో వారు ఉపయోగించినటువంటి గంట, తాతగారు ఈ చల్లపల్లికి ఎన్ని ఏళ్ల చరిత్ర ఉందండి? ఇందాక ఆయన చెప్పారు కదా, ఎన్ని ఏళ్ళు, ఎన్ని వందల సంవత్సరాలు? అదేలే కానీ ఆయన ఈ కోట నిర్మించి ఎన్ని ఏళ్ళు అని? 500 సంవత్సరాలు? బాబ్బా, అదే అదేలే. దాదాపు 500 సంవత్సరాలు కలిగినటువంటి చల్లపల్లి యార్లగడ్డ కమ్మ రాజవంశీయుల సంస్థానం అండి ఇది. ఈ సంస్థానం కట్టడం 30 ఎకరాల ప్రాంగణంలో ఉంటుందని చెప్తున్నారు. చల్లపల్లి రాజావారి కోటకి వెళ్ళేటువంటి దారి, ఆ ద్వారం గుండా వెళ్ళేటువంటి దారి అండి. కోట పక్కన ఉన్నటువంటి గోడ ఇది ఒక చిన్నపాటి అటవీ ప్రాంతాన్ని తలపిస్తుంది. పక్కన రాణిమహల్ తదితర కట్టడాలు కూడా ఉన్నాయి. కోటకి ఇరుపక్కల సింహాలతో కూడినటువంటి విగ్రహాలు. ఇది కృష్ణా గుంటూరు జిల్లాలోనే పేరు మోసినటువంటి అతిపెద్ద కోట. ఈ కోట యార్లగడ్డ కమ్మ రాజవంశీయులకు వంశీయుల రాజసానికి నాందిగా ఉంటుంది. చాలా ప్రాంతాల నుంచి ఈ కోటను చూడటానికి సందర్శకులు ఎంతోమంది వస్తూ ఉంటారు.
ఇక్కడ మన సింహాలను పులుల విగ్రహాలను కూడా చూడవచ్చు. కోటలోకి మనం అడుగు పెడుతున్నాం. వీళ్ళందరూ సందర్శకులు, కోటను చూసేటువంటి సందర్శకులు. ఇది గంట, కోటలో ఉన్నటువంటి గంట. అప్పటి పురాతన వస్తువులు చల్లపల్లి రాజావారి విగ్రహాలు. చల్లపల్లి యార్లగడ్డ వంశీయుల చిత్రపటాలు. కోట పైభాగంలోకి వెళ్ళడానికి వీరు అనుమతించట్లేదు. మీరు ఏ ఏరియా నుంచి వచ్చారండి? మీరు కర్నూలు? కర్నూలా? కోట చుట్టానికి వచ్చారు? అంటే నాది క్రియేటివ్ స్టేట్, దానికోసం అని వచ్చి చుట్టుపక్కల కోట చూడటానికి వచ్చారా? ఎట్లుంది, బాగుందా కోట? ఇలా కోటను చూడటానికి ఎంతోమంది సందర్శకులు వస్తూ ఉంటారు. ఇంకా వెనక భాగం చాలా ప్రాంతం ఉందండి. అప్పట్లో రాజావారు ఉపయోగించినటువంటి కారు. ఉందేమో పోయింది సున్నీకి అనుకున్నానే తప్ప సో ఇదండి చల్లపల్లి యార్లగడ్డ కమ్మ రాజవంశీయుల వైభవ చిహ్నానికి నాంది.